కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనాను అరికట్టేందుకు శానిటైజర్లు, మాస్కులు ఉపయోగిస్తూ సామాజిక దూరం పాటించడం వలన కరోనా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని ఆత్మకూరు ఐసీడీఎస్ సీడీపీఓ ఉషారాణి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని ఆర్డీఓ సచివాలయం వద్ద నిర్వహించిన కరోనా ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించి హ్యాండ్ వాష్ చేసుకునే విధానం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నారాయణమ్మ, సచివాలయ మహిళా పోలీస్ కార్యదర్శి చాందిని, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము 16 నుంచి 29 వరకు జరిగే కోవిడ్-19 నివారణలో భాగంగా మనము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఆర్డీఓ సచివాలయం పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాళ్ళు, ఎంఎస్కే సచివాలయం సిబ్బంది, తర్వాత ఏఎన్ఎం ఆశా వర్కర్లు అందరి సహకారంతో కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా అవగాహన సదస్సు అన్నది మేము హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలో, చేతులు ఎలా పరిశుభ్రంగా కడుక్కోవాలో, ఫస్ట్ ముందుగా ర్యాలీ నిర్వహించడం జరిగినది. ర్యాలీ తర్వాత హ్యాండ్ వాష్, తర్వాత సామాజిక దూరం పాటించడం వల్ల కోవిడ్-19 అనే వ్యాధి నుండి మనము మనల్ని మనల్ని రక్షించుకోవచ్చు. అదేవిధంగా ఈ అవగాహన కార్యక్రమం వలన మన కార్యాలయాలకు వచ్చే ప్రజలు కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ ఈ చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం కానీ, సామాజిక దూరం పాటించడం వలన ఇంకా అన్నీ మనము కోవిడ్-19 నుంచి నివారణ పొందొచ్చన్న అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం. నమస్కారం.